హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మాధవి వెల్కమ్ టు నెల్లూరు కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎమ్మీగా పొట్టు మినపప్పు తోటి వడలు చేసేసుకోవడం చాలా ఈజీ చాలా బలం బలవర్ధకమైన పదార్థం అనమాట పిల్లలకి పెద్దలకి అందరికీ తొందరగా అరిగిపోతుంది ఈ పొట్టు ఉండడం వలన చాలా మంచిది ఇలా చేసుకోవడానికి ముందుగా ఈ పొట్టు ఉన్న మినపప్పు తీసుకోవాలి దబ్బపప్పు ఇలా తీసుకునేసి ఒక గిన్నెలో వేసుకొని నానబెట్టేసుకోవాలి ఒక ఎట్లీస్ట్ ఒక ఫైవ్ అవర్స్ ఖచ్చితంగా నానపెట్టుకోవాలి ఫోర్ అవర్స్ అయినా పొద్దున్న నానేసేసుకుంటే మధ్యాహ్నంకి రెడీ అయిపోతుంది బాగా ఇలా పొద్దున్నే లేయంగానే ఇలా నానపెట్టేసుకుంటే మధ్యాహ్నం కడిగేసుకొని వడి చేసేసుకోవచ్చు ఇబ్బంది లేదు చాలా మంచిది ఇలా పొట్టుతోటి తినడం వలన చాలా బాగుంటాయి కూడాను రుచిగాను ఇలా నాన్ పెట్టేసుకుందాం ఒక ఫైవ్ అవర్స్ తర్వాత చూడండి ఇలా అయితే నానిపోయినాయి నాకు పొట్టు మొత్తం ఊడొచ్చేస్తుంది అలా అలా అనేస్తే పెద్ద గిన్నెలోకి తీసుకునేసి పొట్టు మొత్తం తీసేసుకునేటట్టు కడిగేసుకోవాలి కొంచెం టైం ఇక్కడే పడుతుంది మిగతా అదంతా తొందరగానే అయిపోతుంది ఇలా నీళ్ళన్నీ దాంట్లో పోసుకొని పై నుంచి ఇలా మెల్లిగా వంపేసుకుంటే పొట్టంతా వచ్చేస్తుంది పెద్ద కష్టమేమీ ఉండదు పొట్టు అంతా పోగొట్టుకోవడం తొందరగానే అయిపోతుంది పొట్టు కొంచెం ఉండాలి ఉంటేనే బాగుంటాయి వడలు అలా బ్లాక్గా కనిపించాలి ఇలా పొట్టంతా తీసేసుకొని నీట్గా కడిగేసుకొని వాటర్ పోసేసుకొని ఇంకా గ్రైండర్ వేసేసుకోవడమే గ్రైండర్లోకి వేసేసుకుందాం గ్రైండర్లో వేసుకుంటే బాగా ఒదుగుతుంది వాటర్ లేకుండా మన చేత్తోటి అలా తీసివేసుకోవాలి ఇంకా వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు జార్ జార్ అయిపోతుంది పిండి అలా మన చేత్తోటి అలా తీసుకొని వేసేయడమే మొత్తంగా వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకా అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు మొత్తంగా తీసుకొని నీట్గా గ్రైండ్ చేసుకుందాం ఈ స్టేజ్లో ఉప్పు కూడా వేసేసుకుందాం కళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాను నేను సాల్ట్ అయినా వేసుకోవచ్చు మీకు సరిపడా ఉప్పు వేసేసుకోవచ్చు ఇలా మొ ఇలా మొత్తంగా పిండి అయితే గ్రైండ్ అయిపోయింది ఇలా మొత్తం తీసుకునేద్దాం బాగా ఒదుగయింది పొట్టు మినపప్పు చాలా ఒదు అవుతుంది ఎక్కువగా కనిపిస్తుంది వాడకి ఇలా వేసుకునేటట్టు రెడీ చేసేసుకున్నాను చూసారా అమ్మీగా రెడీ అయిపోయింది ఇంకా మనం వడ వేసేసుకోవడమే ఒక బాండీ తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం అది హీట్ అయిన తర్వాత కొంచెం చెక్ చేసుకుందాం మామూలు వడపిండి అయితే వెయ్యగానే అడుక్కు వెళ్ళిపోతుంది ఇదైతే తేలుతుంది ఈ పొట్టు మినపప్పుది ఇలా క్లాత్ ఒకటి తీసుకునేసి మనకి సరిపడా ఎంత వడ కావాలో అంత పిండి తీసుకునేసి తీసుకొని ఇంకా వడ వేసేసుకోవడమే అన్నీ తేలుతాయి చూసారా ఆయిల్లో వెయ్యంగానే మునగదు ఈ వడ అనేది తేలుతూ మనకి ఎంతో క్రిస్పీగా వస్తాయి ఈ వడ స్పెషల్ అదే చాలా బాగుంటాయి బాగా వేగిన తర్వాత ఒక టిష్యూ పేపర్లు తీసుకుంటే ఎక్సర్సాయిల్ అంతా వెళ్ళిపోతుంది ఇలా బాగా రెండు పక్కల వేయించేసుకుందాం ఏ వడ మునగదు అన్నీ పైకి తేలుతూ బాగా వేగిపోతాయి తొందరగానే వేగిపోతాయి రెండు పక్కల దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి చాలా బాగుంటాయి ఇవి క్రిస్పీగా కూడా ఉంటాయి మామూలు వడకన్నా టేస్ట్లోనూ చాలా మంచిది టర్న్ చేసేసుకోవచ్చు ఒక పక్క వేగింది కదా అన్నీ అలాగే రెండు పక్కల వేయించేసుకోవడమే ఒక దానితోటి ఒకటి అంటుకోకుండా నీట్గా వచ్చేసాయి కదా చాలా అలానే రెడీ అయిపోవాలి ఇలా రెడీ ఇంకా సర్వ్ చేసి పెట్టేసుకుంటే మనకి మధ్యాహ్నంకి రెడీ అయిపోతాయి ఇలా మధ్యాహ్నం లంచ్ కానీ రాత్రికి కానీ ఎప్పుడైనా చేసేసుకోవచ్చు కాకపోతే ఒక ఫోర్ అవర్స్ నాంతే మనకి బాగా ఒదుగు వస్తుందనమాట ఇలా పేపర్ నాప్కిన్లోకి తీసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే మన పొట్టు మినప గారెలు ఎమ్మిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటాయి ఈ వడలు రెసిపీ ట్రై చేయండి ఇంకా అన్ని ఇలాగే వేసుకొని తినేయడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank you.